కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో టెస్టులో పుంజుకునేందుకు ప్రయత్నిస్తాడని న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ తెలిపారు. పరిస్థితులు అనుకూలిస్తే క్రైస్ట్ చర్చిలో ఈ రన్ మిషన్ ను అడ్డుకునేందుకు ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులతో దాడి చేస్తామని తమ వ్యూహాలను వెల్లడించారు. స్వింగ్ కు అనుకూలించే పరిస్థితులపై కోహ్లీ ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాడు. స్లిప్ లేదా కీపర్ క్యాచ్ గా పెవిలియన్ చేరుతున్నాడు. దీంతో ఆ బంతులతో మరోసారి భారత కెప్టెన్ పై దాడి చేస్తామంటూ లాథమ్ తెలిపారు. లాథమ్ మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగానే మేం సిద్ధంగా ఉంటాం. అతడు అద్భుతమైన ఆటగాడు. చాలా రోజులు ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు లో కొనసాగాడంటే అందుకు అతడి నిలకడైన బ్యాటింగే కారణం. అన్ని దేశాల్లో విభిన్న పరిస్థితుల్లో కోహ్లీ రాణించాడు. క్రైస్ట్ చర్చ్ లో పరిస్థితులు స్వింగ్ కు అనుకూలిస్తే ఆఫ్ సైడ్ బంతులతో మేం దాడి చేస్తాం. తొలి టెస్ట్ లో మేం వాళ్ళని చక్కగా ఎదుర్కొన్నాం. బుమ్రా షమి వరల్డ్ క్లాస్ పేసర్లు. వారి బౌలింగ్ లో ఆడటం మాకు కొంచెం ఇబ్బందే. వాళ్ళు ఖచ్చితంగా కట్టడి చేస్తారని తెలుసు. అందుకే బాగా ఆడితేనే మాకు అవకాశాలుంటాయి. సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసి భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాలి. ఇక నీల్ వాగ్నర్ అద్భుతమైన పేసర్. అతడు జట్టులో చేరడంతో మా బలం మరింత పెరిగింది. బౌన్స్ కు సహకరించే హెగ్లే ఓవల్ మైదానంలో అతడెంతో కీలకం. కాస్త పొట్టిగా ఉండటంతో బ్యాటర్లకు ఆడటం కష్టంగా ఉంటుంది. పచ్చిక పిచ్ కాబట్టి ఆటలో తొలి రోజే కీలకం. అక్కడ మేం ఒకే ఒక టెస్ట్ ఓడిపోయాం. మాకిష్టమైన మైదానాల్లో అది కూడా ఒకటి అంటూ లాథమ్ చెప్పుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ క్రైస్ట్ చర్చ్ వేదికగా శనివారం ప్రారంభం కానుంది.